రాజధాని పోలవరం ఇక దైవాధీనాలేనా? రాజధాని పోలవరం నిర్మాణాలు ఇక దైవాధీనాలేనా? చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి అదే అర్థమవుతోంది. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రాజధానికి పోలవరానికి అడ్డంకులు తొలగాలని ప్రార్థన చేశానని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక్కటీ కొలిక్కి రావడం లేదు. ఎందుకంటే ఇంతవరకు రాజధానికి డిజైన్లే ఖరారు కాలేదు, ఎన్నికలేమో ముంచుకు వచ్చేస్తున్నాయి. కాబట్టి రాజధాని నిర్మాణం ఏమవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు. ఇక జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రం నుండి చంద్రబాబే లాక్కున్నారు. అక్కడి నుండి సమస్యలు మొదలయ్యాయి. సామర్థ్యం లేని ట్రాన్స్ఫ్రాయ్ సంస్థ వల్ల ప్రాజెక్టు పూర్తి కాదన్న విషయం అందరికీ ఎప్పుడో అర్థమైపోయింది, చంద్రబాబుకే ఇప్పుడు తెలిసింది. దాంతో కాంట్రాక్టర్ను మార్చాలని చంద్రబాబు అనుకున్నారు, అందుకు కేంద్రం ఒప్పుకోలేదు. అసలు డ్యామ్ కన్నా ముందు కొసరగా కాఫర్ డ్యామ్ నిర్మించి నీళ్ళిచ్చేద్దామని అనుకున్నారు, దానికి కేంద్రం అంగీకరించలేదు. అసలు కాఫర్ డ్యామ్ నిర్మాణమే వద్దనేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు కేంద్రం నుండి వచ్చిన నిధులకు లెక్కలు చెబితే గాని మళ్ళీ నిధులు ఇచ్చేది లేదని తేల్చేసింది కేంద్రం. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. ప్రధానమంత్రితో చెప్పుకుందామంటే ఏడాదిన్నరగా అపాయింట్మెంటే దొరకలేదు. అందుకే భాజపా ఎంపీలు ఎమ్మెల్యేలను కేంద్ర మంత్రుల వద్దకు రాయబారానికి పంపారు. వారితో కూడా పెద్దగా వర్కౌట్ అయినట్లు లేదు. పైగా ప్రాజెక్టు కూడా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయే అవకాశాలే కనబడుతున్నాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు చంద్రబాబు. అందుకే రాజధాని పోలవరం నిర్మాణాలకు అడ్డంకులు తొలగాలని చివరాఖరుకు క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసు ప్రభువును వేడుకున్నారు. ఇంతకీ రాజధాని పోలవరానికున్న అడ్డంకులేంటి? అసలు అడ్డంకులు సృష్టిస్తున్నది ఎవరు అని మాత్రం చెప్పలేదు.